విలేజ్ స్టైల్లో పచ్చల్లో పచ్చి మామిడికాయ కాంబినేషన్ కలిగి చూద్దామా సో మామిడికాయ చూసారు కదా ఒలిచి ఇట్లా పెట్టుకోవాలన్నమాట సో తొక్క అంతా తీసేసి పెట్టుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా చక్కగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము సో మామిడికాయని ఇట్లా పీసెస్ పీసెస్గా కట్ చేసి ఒక్కసారి కడిగేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాం అనమాట సో చూసారు కదా మామిడికాయని మిక్సీ జార్లో వేసుకొని వాటిని కూడా చక్కగా పేస్ట్ చేసుకోవాలి సో చేపల కూరలో ఎప్పుడైనా కూడా ఉల్లిపాయలు కానీ ఏది వేసినా కూడా మనం కొంచెం మిక్సీ పట్టే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మిక్సీ పట్టేసుకున్నాం దానితో పాటు మామిడికాయను కూడా మిక్సీ పట్టేసుకున్నాం అంట సో పచ్చి దొరికితే పచ్చిదైన వేసుకోవచ్చు లేదా దోరదైన వేసుకోవచ్చు సో అప్పుడు దోర దొరికింది కాబట్టి దోర మామిడికాయ యూజ్ చేస్తున్నాం ఇక్కడ కర్రీలోకి సో అన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న చేపలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట సో చూసారు కదా చేపలు ఎంత ఫ్రెష్గా అప్పుడే చెరువు నుంచి వచ్చిన చేపలు అనమాట సో విలేజ్లో చక్కగా కలితీ లేని చేపలు రెడీమేడ్గా అప్పటికప్పుడే చక్కగా దొరుకుతాయి వాళ్ళకి సో ఇవన్నీ కూడా ఆ చేపలకి పట్టేలాగా అన్నిటికీ కూడా పట్టించాలన్నమాట సో చూసాం కదా ఆ పేస్ట్ అంతా మామిడికాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ప్రతి చేపకి అట్లాగా లోపలికి వెళ్ళేంత వరకు చక్కగా నీట్గా పట్టించాలి సో ఇక్కడ మనకి మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే మనం అన్ని ఫ్రై చేయవసరం లేదనమాట సో మనం ఇది కలిపిందంతా కూడా చేపలకు పట్టేలాగా తిప్పాలి ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటుందాం కళ్ళు ఉప్పు అనమాట సో సాల్ట్ అనేది ఇక్కడ యూజ్ చేయరు విలేజ్లో సో అందరూ కూడా ఉప్పు అనేది ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఇంకపోతే కారం సో కారం ఎవరు ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఎవరు ఎంత తింటారు తక్కువ తింటారా ఎక్కువ తింటారా అనేది సో కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట సో కారం అనేది విలేజ్లో కొంచెం ఎక్కువ తింటారు కదండి సో ఎక్కువ యాడ్ చేసాము ఇకపోతే ఇందులో పసుపు అనేది మనం యాడ్ చేయలేదనమాట సో కారంలోనే పసుపు కొమ్ములు అనేది వేసేసి మిక్సీ పట్టుకున్నారు కాబట్టి ఆడిచ్చారు కాబట్టి ఇక్కడ పసుపు యాడ్ చేయలేదు సో ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా చేపలకు పట్టేలాగా ఇట్లా మరొకసారి తిప్పుకోవాలన్నమాట సో మెయిన్ ప్రాసెస్ ఏంటి అని అంటే మనం ప్రతీదీ కూడా అట్లా చేపలకు పట్టేలాగా పట్టించుకున్నాము అని అంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో విడివిడిగా దేనికి దానికి మనం ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసి టమాటాలు ఫ్రై చేసి మామిడికాయ ఫ్రై చేసి అన్నీ చేయవసరం లేదు సో ఇక వచ్చేస్తే ఆయిల్ సో ఆయిల్ ఎంత కావాలి అనేది అంత మనకు నచ్చినంత ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఆయిల్ అనేది కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ ఐదు కేజీలు చేపలు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఆయిల్ వేసేసిన తర్వాత మరొకసారి అంతా కూడా చేపలకి పట్టించేసాము సో ఇక్కడ ఏమి ధనియా పౌడర్ చికెన్ మసాలా చేపల మసాలా ఇంకా ఆ మసాలా ఈ మసాలా ఏ మసాలా యూజ్ చేయలేదండి సో ఓన్లీ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మామిడికాయ సో కలపడమే మెయిన్ ప్రాసెస్ కాబట్టి కలపడం అనేది చూపించాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి గ్యాస్ మీద పెట్టేసుకుంటే వేడి వేడి చేపల కూర అనేది మనకి రెడీ అయిపోతుంది సో ఇది ఈరోజు వీడియో